జగన్ గారి పరిపాలన ఇప్పుడు వాడు ప్రెజెంట్ బాగానే ఉంది. నెక్స్ట్ రాబోయే 4 ఇయర్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వాటికి అవినీతి పనులు మొత్తాన్ని అరికట్టే అవకాశంగా ఉంది. జగన్ పరిపాలన బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి ఇస్తామన్న 15,000 రూపాయలు బాగానే ఉంది, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకి కూడా ఇస్తామనేది కరెక్ట్గా లేదు. అది గవర్నమెంట్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలని ప్రైవేట్ స్కూల్ యువకం ఉంటే బాగుంటుంది అని ఆలోచన. అది ఇచ్చేది అది కూడా వాళ్ళు ఇవ్వాలి అందరికీ అనుకుంటే కానీ పర్సంటేజ్ ప్రకారం 25 30 ఇస్తే బాగుంటుంది. అంతేకాని గవర్నమెంట్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ప్రైవేట్ స్కూల్ కూడా ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇవ్వాలంటే కొంచెం చూసి అది ఆలోచిస్తే బాగుంటుందని ఆలోచన. రెండోది ఏంటంటే రైతులు ఒకటి చాలా ఇబ్బంది పడుతున్నారు పాస్బుక్ల గురించి కానీ అట్లాగూ. నా విషయం అయితే వచ్చేసరికి డాక్యుమెంట్స్లో సి అనే ఉంది, పాస్బుక్లో మాత్రం సీఓ అనేది వచ్చింది సార్. సీఓ అనేది డాక్యుమెంట్స్లో ఒకసారి స్కాన్ అయినాక మరి అదే స్కాన్ అయినాక పాస్బుక్లో వచ్చేసరికి అదే రావాలి. కానీ సీఓన ఎట్లా వచ్చింది అనేది అది ఒకటి. అట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. అట్లాంటి కూడా జగన్ గారు చూస్తే బాగుంటుందని, రైతులను కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఆలోచన సార్. రోజులకి ఎలా తెలిసింది? ఏం అనిపించలేదు ప్రస్తుతానికి అయితే. ఇప్పటికి వచ్చి అది ఎలా సాధ్యం? మనం ఇప్పుడు ఇత్తనం ఇప్పుడే కదా వేసాము. బాగుంది, బాగానే ఉంది. నవరత్నాలు కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది, చేస్తారని అనుకుంటున్నాం. దేవుని చూస్తున్నారు కదా, 6 మంత్స్లో చేస్తానని 6 డేస్లో చేసాడు. ఓవరాల్గా చాలా బాగుంది. జగన్ పరిపాలన బాగుంది. కొత్త బ్లడ్ కదా, సో యూత్ అనేది ఎలా ఉంటుందో అనేది చూపిస్తున్నాడు. పాత ప్రభుత్వంతో చూసుకుంటే కనుక అవినీతిలు అవన్నీ వచ్చినాయి. సో దాన్ని మొత్తం అవినీతి ఏవైతే ఉందో కరప్షన్ అనేది అంతం చేస్తున్నాడు కాబట్టి దాని మీద బాగా ఫోకస్ పెడతాం జరిగింది. బాగుందండి. ఇప్పటి వరకు ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు. బాగానే ఉంది. ఇప్పుడే చెప్పలేను, టైం కావాలి నాకు. అద్భుతంగా ఉంది. అప్పుడే అంటే చెప్పగలం. 20 రోజులైంది ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి 20 రోజులైంది. ఆయన కనీసం 5-6 నెలలు టైం ఇవ్వాలి కదా. అసలు ఏం జరిగింది గత 5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అనేది అబ్జర్వ్ చేయాలి కదా. ప్లస్ ఆయన రిసోర్సెస్ పూలప్ చేసుకోవాలి కదా. ఇన్ని స్కీములు అనౌన్స్ చేసేటి ఈ స్కీములు అన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో ఆలోచించుకోవాలి కదా. సో కనీసం మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వరకు టైం గడిస్తే కానీ ఈయన చెప్పేవన్నీ ఈయన ఇంప్లిమెంట్ చేయగలడా లేదా, ఈయనకి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి జనానికి అర్థమవుద్ది. కాబట్టి ఇమీడియట్గా ఇప్పటికిప్పుడే మీరు టీవీల్లో టీవీలు తీసుకొచ్చి జనాల్ని ఎంక్వైరీ చేయటం తప్పే, జనం ఆయన్ని జడ్జి చేయాలనుకోవటం తప్పే. ఆయనకి ఎంతో కొంత అనుభవం టైం ఇవ్వాలి కదా. టైం ఇచ్చి ఆయన పరిపాలన ఎలా ఉందో చూడాలి. కనీసం 6 నెలల వరకు ఆగండి. జగన్ పరిపాలన నవరత్నాలు పథకాలు పేదవాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా ఆయన అనుకున్న పనులన్నీ సజావుగా జరిగిస్తున్నాడు. ఇంకా ముందు ముందు కూడా పరిపాలన బాగుంటుందని ఆశిస్తున్నాను. బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఆయన ఆలోచన విధానం ప్రకారం బాగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. జగన్ పరిపాలన ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కాకపోతే ప్రజావేదిక కూల్చడం అనేది మాత్రం ప్రజలకు ఎవరికి నచ్చట్ల. కొద్ది రోజులు టైం తీసుకొని డెమాలిష్ చేస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కొంచెం బాధగా ఉన్నారు. అది అంత మంచి భవనాన్ని పగలగొట్టడానికి. జగన్ పరిపాలన చాలా బాగుంది బాబు. అంత అడ్మినిస్ట్రేషన్ నెంబర్1గా ఉంది. ఆ ముందు ఆయన అవినీతి మీద చక్కగా ఏ అయితే స్కామ్లు ఉన్నాయో అన్నీ తీస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది జగన్ గారి పరిపాలన. సూపర్ జగన్ పరిపాలన. ఇంకా ఎక్కి 2 రోజులు అవ్వలేదు, ఎలా తెలుస్తుంది చెప్పు. ఎక్కిన తర్వాత 1 నెల 2 నెలలు అయితే ఇది ఎలాగుందని తెలుస్తుంది. బాగానే ఉందండి. ప్రస్తుతానికి అన్ని పదాలు వేస్తున్నారు. ఇంకా 2 రోజుల్లో ఇంకెంత బాగా చేస్తారో చూస్తుండాలి. కానీ ప్రస్తుతానికి అయితే బాగానే అన్ని పని చేస్తున్నారు. నవరత్నాల నుంచి అన్ని నిరూపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అన్ని సెప్టెంబర్ 1 తారీఖు కల్లా సన్నబియ్యం తెప్పిస్తా ఉన్నారు. అలాగా ఇప్పుడు నెల 250 రూపాయలు పెంచుతున్నారు. అలాగా అభివృద్ధి చెందుతాయి, చందచ్చు కూడా అభివృద్ధి చెందే చేయగలరు. ఇప్పుడు బాగానే ఉంది. ఏది ఇంకెన్నోళ్ళు అయింది, ఏం కనిపించట్లేదు. అదేం చేస్తాను, బాగానే చేస్తాను, బాగా చేస్తారు అనుకుంటున్నాను. చూస్తున్నాగా ఫస్ట్లోనే బాగానే చేస్తున్నాడు అనుకుంటుంది. వాళ్ళు ఏదైతే చెప్పారో నవరత్నాలు ఉన్నాయి కదా, అవి అన్నీ కూడా వితిన్ షార్ట్ టైంలో, షార్ట్ టర్మ్ నాకు తెలిసి ఎన్నాళ్ళైంది, లాస్ట్ మంత్ 23rd, 1 నెల 4 రోజులు అయింది ఇప్పటికీ. ఓకేనా? ఈ నెల 4 రోజుల్లోనే చాలా అన్నిటి మీద ఒక క్లారిటీ అన్నది ఇచ్చారు. రియలీ ఎక్సలెంట్. దట్స్ ఆల్. బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన అంటే ఆయన కూడా వాళ్ళ నాన్నలాగా చేయాలనుకుంటాడు, చేస్తారు అని జనాలు అనుకుంటున్నారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అది చేస్తాడా చేయడనేది 5 సంవత్సరాల తర్వాత వచ్చి జనాలు రిజల్ట్ అనేది 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఎన్నికల్లో అయితే హామీలు ఇచ్చారు,
లోపల కొంత ఇప్పుడు ఇప్పుడేం చెప్పలేం కాబట్టి మరి చేస్తారా లేదా వెయిట్ చేయాలి చూడాలి. పాలన అయితే బాగానే చేస్తున్నారు, పథకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.